వెల్కమ్ టు మై ఛానల్ నేను లోకేష్ ఈరోజు నేను ఒక నాన్ వెజ్ స్టార్టర్ చూపించబోతున్నాను అది పెప్పర్ చికెన్ మిరియాలు కాటి తగ్గితే కనుక జలుబు దగ్గు అనేవి దగ్గరికి రావు సో ఈరోజు నేను పెప్పర్ చికెన్ చూపిస్తున్నా కావలసినవి బోన్లెస్ చికెన్ మిరియాలు కార్న్ఫ్లోర్ వెల్లుల్లి తరుగు. ఉల్లిపాయ తెరుగు ఆయిల్ ఒక కోడిగుడ్డు సోయా సాస్ ఫుడ్ కలర్ ఆప్షనల్ రెడ్ కలర్ ఇది లెమన్ సాల్ట్ చిల్లీ పౌడర్ మైదా ముందుగా ఒక మూడు స్పూన్లు రెండు నుంచి మూడు స్పూన్లు మిరియాలు తీసుకుని క్రష్ చేసుకోవాలి బరక్గా అయ్యేంత వరకు ఫైన్ పౌడర్ అవసరం లేదు క్రష్ చేసుకుని బరక్గా ఉన్నప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది ఎప్పుడన్నా సరే ఫ్రెష్గా ఉందంచుకున్న మిరియాల పొడి బాగుంటుంది ఒకవేళ ఎంత టైం లేకపోతే కనుక ముందుగా ఉన్నది వేసేసుకోవచ్చు పర్లేదు ఆ విధంగా దంచుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు చికెన్ని తీసుకుని బోన్లెస్ చికెన్ ఒక బౌల్లో దాంట్లో మిరియాల పొడి ఒక స్పూను రుచికి సరిపడనంత ఉప్పు లైమ్ జ్యూస్ అంటే అరచెక్క చాలు ఎక్కువ అవసరం లేదు అట్లానే గుడ్ హాఫ్ ఎగ్ ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ రెండు స్పూన్లు మైదా కొంచెం ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసి బాగా కలపాలి చేత్తో ఎంత కలిపితే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అన్నీ వేసేసాము చేత్తో బాగా కలపాలి కలిపి ఎంత కలిపితే అంత బాగుంటుంది టేస్ట్ అనేది ఎప్పుడూనూ ఇప్పుడు కలిపిన దాన్ని పక్కన పెట్టాలి ఒక అరగంట సేపు నాణ్య అరగంట నాకు ఇంక ఎక్కువ టైం పెట్టుకున్నా బాగుంటుంది అంత టేస్ట్ ఇప్పుడు అరగంట అయిపోయింది పొయ్యి మీద ఒక డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి ఇంకా నూనె వేడెక్కింది చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా తీసుకుని డీప్ ఫ్రై చేయాలి క్రిస్పీగా అయ్యేంతవరకు ఒక్కొక్కటిగా తీసుకుంటే మిరియాల పొడి ఎప్పుడన్నా సరే మనకి జలుబుకి ఇది ఇది వింటర్ సీజన్లోనూ రైనీ సీజన్లో మనకి ఇన్ఫెక్షన్స్ రాకోకుండా కాపాడుతుంది ఇది ఇప్పుడు డీప్ ఫ్రై అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీరు మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి అట్లానే క్రష్ చేసుకున్న అంటే చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకున్న వెల్లుల్పాయ ముక్కలు అవి గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి అవి వచ్చినాక ఉల్లిపాయ ముక్కలు అవి సాఫ్ట్గా కుక్ అవ్వాలి సాల్ట్ ఓన్లీ మనకు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ దీనికి సరిపడానే వేసుకోవాలి కొంచెం ఎక్కువ వస్తున్నాయి చికెన్ పీసెస్కి మనం ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కాబట్టి మిరియాల పొడి ఒక స్పూను పావు స్పూన్ చిల్లీ పౌడర్ అవసరమైతే వేసుకోవచ్చు పెప్పర్ చికెన్ కాబట్టి నాకు పెప్పర్ ఫ్లే ఫ్లేవర్ కోసం అనేసింది దాన్ని ఎక్కువ వేసుకున్నా చిల్లీ పౌడర్ తగ్గించి సోయా సాస్ వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సోయా సాస్ వేసి ఒకసారి కలపాలి ఇప్పుడు కార్న్ఫ్లోవర్ వాటర్ ఒక స్పూన్ కార్న్ఫ్లోవర్కి హాఫ్ టీ గ్లాస్ నీళ్లు పోసి దాంట్లో వేయాలి కడాయిలో ఈ వాటర్ ఎప్పుడైతే బాయిలింగ్ పాయింట్కి వస్తాయో అప్పుడు చికెన్ పీసెస్ వేసేయాలి ఇంతకుముందు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెసేసి కలుపుతూ ఉండాలి మొత్తం దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసి రిమూవ్ చేసేసుకోవటమే పెప్పర్ చికెన్ రెడీ ఈ పెప్పర్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది వింటర్ సీజన్లో రైనీ సీజన్లో పెప్పర్ మిరియాల ఘాటుకి అది జలుబు దగ్గు రాకుండా ఉంటాయి